ప్రజలు ఊహించిన తెలంగాణ ప్రస్తుతం లేదని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సివిల్ వార్ కు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి నక్సలైట్లు అడ్డు, వారు ఉండకూడదని గతంలో రైటిస్టులు భావించేవారు. కానీ నక్సలైట్లే ఉంటే ప్రభుత్వ చర్యలను నియంత్రించే వారేమో అని సమాజం అనుకునే పరిస్థితి దాపురించింది. కేసీఆర్ పాలన బాగుంటే ఆయన కుమార్తె నిజామాబాద్ లో ఓటమి పాలు కావడం, రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలవడం ఏంటని ప్రశ్నించారు. సందర్భం వచ్చినప్పుడు ప్రకృతి రంగ ప్రవేశం చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో సోమవారం ఎన్ఆర్ఐ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో రేవంత్ మాట్లాడారు. కొడంగల్లో ఓడిపోతానని గాని మల్కాజ్గిరిలో గెలుస్తానని కాని అనుకోలేదని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పలేదని చెప్తున్న కేసీఆర్ 50% ప్రైవేటీకరిస్తామని చెప్పారా అని నిలదీశారు. కొడుకు అల్లుడు వచ్చి పప్పనం తినిపోయారు, బెంజీ కార్లు వచ్చి కూతురు బతుకమ్మ ఆడిపోయింది, ఇంత మాత్రానికే ఉద్యమంలో ఉన్నామని చెప్పుకుంటే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఏమనాలి, ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోవాలని కేసీఆర్ పై ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.